వాటిలో కీలకమైనది పాలనా వ్యయాన్ని రెండు ప్రాంతాల జనాభా నిష్పత్తి ప్రకారం భరించడం. తెలంగాణ నుంచి వచ్చే మిగులు ఆదాయం తెలంగాణ అభివృద్ధికే ఖర్చు చేయాలి. తెలంగాణ ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారమే మద్య నిషేధాన్ని అమలు చేయాలి. తెలంగాణ కళాశాలలో స్థానికులకే ప్రాధాన్యం ఉండాలి. తెలంగాణ వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ మండలి ఆధీనంలో ఉండాలి. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి. అందులో అన్ని జిల్లాలకు చెందిన 30 మంది సభ్యులు ఉండాలి. విద్యా, ఉద్యోగాలు, నీటిపారుదల లాంటి విషయాలన్నీ మండలి ఆధీనంలోనే ఉండాలి. మంత్రివర్గంలో 40% పదవులు తెలంగాణకు దక్కాలి. హోం, ఆర్థిక, రెవెన్యూ, ప్రణాళికాభివృద్ధి, పరిశ్రమల శాఖల్లో 2 తెలంగాణ నేతలకు ఇవ్వాలి. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారైతే తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇలా అనేక విషయాల మీద ఒప్పందం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం కంటే ముందే ఈ ప్రాంతాల్లో ముల్కీ నిబంధనలు అమల్లో ఉన్నాయి. అంటే ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. పంతొమ్మిది తర్వాత ముఖ్యమంత్రులుగా ఉన్న ఆంధ్ర నేతలు ఈ 2 ఒప్పందాలను గౌరవించలేదు. నిజానికి పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకం చేసిన మొదటి వ్యక్తే ఆ ఒప్పందాన్ని మొదటి రోజే ఉల్లంఘించాడు. ఇక బ్రహ్మానంద రెడ్డి ఆయన శిష్యుడు కావడంతో ఆయన బాటలో నడిచారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఉద్యోగాలను ఇతరులకు ఇస్తున్నారని విద్యార్థులు, ఉద్యోగస్తులు ఆందోళన చేశారు. ఉద్యోగాలు మాత్రమే కాదు, పెద్ద మనుషుల ఒప్పందంలో ఒక్కటి అమలు కాలేదు. మిగులు నిధులు తెలంగాణకు ఖర్చు చేయలేదు. రాజకీయంగా అసలు ఉప ముఖ్యమంత్రి పదవిని సంజీవయ్య కాలంలో తప్ప మిగిలిన ఇద్దరూ పట్టించుకోలేదు. ఈ అసంతృప్తే తెలంగాణ ఉద్యమానికి కారణమైంది. నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి వీటిని అస్సలు పట్టించుకోలేదు. నాన్ ముల్కీ ఉద్యోగస్తులను వెనక్కు పంపిస్తారని హామీ ఇచ్చినా అది అమలు కాలేదు. ఇలా బ్రహ్మానందరెడ్డి సూటిగానే తన తీరును బయటపెట్టారు. విశాల రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన బాధ్యతల కంటే కుల రాజకీయం నడపడమే ఆయనకు అసలు లక్ష్యంగా మారింది. దీనికి ఎవరు ఎదురు తిరిగినా అణచివేయడం, కాల్చి చంపడాన్ని కాల్సు పాలసీగా పెట్టుకున్నారు. దీనికి పరాకాష్ట 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై జరిగిన కారణం. ఉద్యమం ఒకరిది, ఆధిపత్యం మరొకరిది, బలిదానాలు ఒకరివి, బలపడేది ఇంకొకరు, ఆత్మహత్యలు ఒకరివి, అధికారం వేరొకరిది. ప్రపంచంలో చాలా ఉద్యమాల్లో ఇదే జరిగింది. 69 నాటి తెలంగాణ ఉద్యమంలోనూ ఇదే జరిగింది. ఉద్యమాన్ని అంచడానికి కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరూ క్రూరంగానే ప్రయత్నించారు. అలానే నాటి నుంచి నేటి దాకా సీఎంలను ఎదుర్కొన్న ఘనత కూడా దళిత బహుజనులకే దక్కింది. నాయకత్వం అగ్రకులాల చేతుల్లో ఉన్న కుండా లక్ష్మణ్, బాపూజీ, సదాలక్ష్మి, ఈశ్వరిబాయి, వెంకటస్వామి లాంటి నాయకులు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. తెలంగాణ ఉద్యమంలో దళితులు, బహుజనులు మొదటి నుంచి కీలకంగా పనిచేశారు. నిజానికి విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని నిర్మించింది వీరే. ఉద్యమం ఉధృతమైన తర్వాతే నాటి అగ్రకుల నాయకులు మేమే నాయకులు అని చెప్పుకున్నారు. 1967లో తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులు మొదలుపెట్టారు. కానీ ఇది ప్రధానంగా హక్కుల డిమాండ్గానే సాగింది. ఉద్యమంలో పదవులను వదిలేసి మొదటగా ముందుకొచ్చింది బడుగు వర్గాల వారే. కాసు బ్రహ్మానంద రెడ్డి హయాంలో ఏకైక బీసీ మంత్రిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాబుజీ విద్యార్థుల ఉద్యమాన్ని చూసి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి చివరిదాకా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉంటూ వచ్చారు. ఇక కాసు ప్రభుత్వం విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుంటే ధైర్యంగా ఎదురెళ్లి పోలీస్ కాలర్ పట్టుకుని చెప్పుతో కొట్టిన వీరమంతా సదాలక్ష్మి. విద్యార్థులే రగిలించిన ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంలో సదాలక్ష్మి కీలక పాత్ర పోషించారు. ఆమె రాష్ట్రంలోనే తొలి దళిత మహిళా ఎమ్మెల్యే. తొలి మహిళా మంత్రి అయిన సదాలక్ష్మి బ్రహ్మానందరెడ్డి తీరును ధైర్యంగా ఎదిరించారు. సదాలక్ష్మి ఆగ్రహానికి భయపడి బ్రహ్మానందరెడ్డి మొదటిసారి బుల్లెట్ ప్రూఫ్ కారు వాడాల్సి వచ్చింది. ఆమె తెలంగాణ ప్రజాసమితి పార్టీ మొదటి సెక్రటరీగా పనిచేశారు. ఉద్యమం బలహీనపడుతున్న సమయంలో చెన్నారెడ్డి తీరుపై ఎదురు తిరిగిన చరిత్ర ఆమె సొంతం. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా ఈరోజు చూసినా అప్పుడు చూసినా ఈశ్వరిబాయి లాంటి వాళ్ళు మొదటి నుంచి ఒక తెలంగాణ ఆకాంక్షకి తెలంగాణ ప్రజల హక్కులకి ఒక ప్రధానమైన ప్రతిబింబంగా నిలబడ్డారు। అదే విధంగా జీ వెంకటస్వామి లాంటి వారు గాని సదాలక్ష్మి లాంటి వారు గాని తర్వాత బాపూజీ కొండలక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు గాని వీళ్ళు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులకి వాళ్ళ యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా నిలబడడం జరిగింది। ఇక అసెంబ్లీలో ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డిని నిలదీసి వీళ్ళు తాగించిన ఘనత ఈశ్వరిబాయి। దళిత మహిళా ఎమ్మెల్యే అయిన ఈమెను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు। జైలు నుంచి వచ్చాక అసెంబ్లీలో చర్చకు అడ్డుపడి ఆమె సీఎంని నిలదీశారు। అన్నీ బాగా చేస్తున్న సీఎం 9 నెలల్లో ఎంతమంది తెలంగాణ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారో కూడా చెప్పాలని ఈశ్వరిబాయి స్ఫూర్తిగా ప్రశ్నించారు। ప్రజాస్వామ్యాన్ని పోలీసులతో అణచివేసి ఏమీ జరగలేదని ఢిల్లీలో అబద్ధాలు చెప్తున్నారని ముఖ్యమంత్రికి హిందూ సభలో చీవాట్లు పెట్టారు। ముఖ్యమంత్రులకు ప్రభుత్వాలకు పోలీసులకు భయపడకుండా రాజులేని పోరాటం చేసిన ఘనత దళిత బహుజన నాయకులకి దక్కింది। దేశంలో అసలైన మూలవాసులు గిరిజనులు, ఇది సుప్రీంకోర్టే ఇచ్చిన తీర్పు। కానీ ప్రభుత్వాలకు మాత్రం ఆ విచక్షణ లేదు। అడవుల్లో అమాయకంగా జీవించే గిరిజనులను కూడా వదలలేదు కాసు సర్కార్। ఆయన చేసిన మరో పాపం శ్రీకాకుళం గిరిజనుల భూములను లాక్కున్న వారికి అండగా నిలవడం, తన పాలనలో గిరిజనులను అణచివేయడం నాటి అరాచకాలకు పరాకాష్ట। స్వాతంత్రం తర్వాత పాలకుల కళ్ళు అడవుల్లో ఉన్న గిరిజనుల భూములపై పడ్డాయి। అడవినే నమ్ముకుని వ్యవసాయం, చిన్న వృత్తులు చేసి జీవిస్తుంటారు గిరిజనులు। కానీ స్వాతంత్రం వచ్చినా వారి జీవితాల్లో మార్పు రాలేదు। పాలకులు కూడా మార్పు కోసం పనిచేయలేదు। శ్రీకాకుళం ఏజెన్సీలో గిరిజనులు ఎక్కువగా ఉంటారు। 509 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ ఏజెన్సీలో జాతపు, సవర అనే 2 తెగలు కనిపిస్తాయి। వారికి తమదైన సొంత భాషలు ఉన్నాయి। ప్రపంచంతో సంబంధం లేకుండా అడవే వారి జీవిత నేపథ్యంగా మారింది। భూస్వామ్య వ్యవస్థ పాతుకుపోయిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో జమీందారులు గిరిజనుల భూములను ఆక్రమిస్తున్నారని తెలుసుకున్న బ్రిటిష్ వారు అక్కడ 1917లో ప్రత్యేక చట్టం తెచ్చారు। దీని ప్రకారం గిరిజనుల భూములు వారికే చెందాలి। ఏ గిరిజనుడైనా భూమిని అమ్మాలనుకుంటే మరో గిరిజనుడికే అమ్మాలి। ఇతరులకు ఆ ప్రాంతంలో భూమిపై ఎలాంటి హక్కు ఉండదు। ఆయన 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 హయాంలో మైదాన ప్రాంత అగ్రకుల భూస్వాములు గిరిజన ప్రాంతంలో ఉండే భూముల్ని కబ్జా చేసి వాళ్ళని అణిచివేశారు। గిరిజనులు ప్రతిఘటన జరిగితే ఆ సమయంలో గిరిజనుల పక్షాన కాకుండా భూస్వాముల పక్షాన నుండి విపరీతమైన నిర్బంధాన్ని పెట్టి ఎంతోమంది మహనీయులను కాల్చి చంపారు। స్వాతంత్రం తర్వాత ఈ చట్టాన్ని పాలకులు నిర్లక్ష్యం చేశారు। గిరిజన సంస్కృతిపై ఏమాత్రం అవగాహన లేని ముఖ్యమంత్రులు వాటిని పట్టించుకోలేదు। గిరిజనుల అమాయకత్వాన్ని వాడుకొని వడ్డీ వ్యాపారులు, జమీందారులు వారి భూముల్ని అక్రమంగా సొంతం చేసుకుంటూ వచ్చారు। వాళ్ళ భూముల్లో వాళ్ళనే కూలీలుగా మార్చేశారు। ఇదంతా మన నీలం కాసు ప్రభుత్వాల్లో జరిగిన తంతే। ఈ ప్రాంతాల్లో ఉన్న జమీందారులకు క్యాబినెట్లో కీలక పదవులు ఇచ్చి ప్రోత్సహించారు వాళ్ళు। గిరిజనుల భూముల్ని ఆక్రమించడం అంతా బహిరంగంగా సాగుతూ వచ్చింది। గిరిజనుల యొక్క భూముల్ని మైదాన ప్రాంత భూస్వాములు అక్కడికి వెళ్ళి ఆక్యుపై చేసుకున్న వాళ్ళల్లో ఈ అగ్రకులాల వాళ్ళే ఉన్నారు। అక్కడ వచ్చిన పోరాటం గిరిజనుల భూమి గిరిజనులకు ఉండాలి అనేటువంటి పోరాటం। గిరిజనులు తమ భూమి తమకే ఉండాలి, గిరిజన ప్రాంతంలో గిరిజనేతర భూస్వాములు ఇక్కడ పెత్తనం చేయడానికి వీల్లేదని చెప్పి ఆందోళన చేస్తూ గుమ్మలక్ష్మీపురానికి వేలాది మంది గిరిజనులు తరలి వస్తుంటే ఆ వస్తున్న ఊరేగింపు మీద కాల్పులు జరిపారు భూస్వామ్య శక్తులు, పోలీసులు కాదు। భూస్వామ్య శక్తులు వీళ్ళు భూమి అడుగుతున్నారు, మనల్ని ఎల్లగొడతారనే ఉద్దేశంతో కాల్పులు జరిగితే ఆ కాల్పులు జరిగిన దానికి తిరుగుబాటుగా గిరిజనోద్యమం అనేది విల్లంబులు తీసుకుని సాయుధ పోరాటం దాకా వెళ్ళింది। ఈ అణచివేతకు వ్యతిరేకంగానే శ్రీకాకుళంలో గిరిజనోద్యమం వచ్చింది। ఏజెన్సీలో ఉన్న బంజర్ భూముల్ని సాగు చేసిన హక్కు, అడవిలో దొరికే వనరులను వాడుకునే హక్కు, కూలి పెంచాలన్న డిమాండ్తో గిరిజనోద్యమం మొదలైంది। 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయి సిపిఎం ఏర్పాటైంది। ఆ పార్టీ అప్పటికే సాయుధ పోరాటం సాగిస్తుంది। శ్రీకాకుళం గిరిజన ప్రాంతం సాయుధ పోరాటానికి అనువుగా ఉండడంతో ఇక్కడ కూడా అడుగుపెట్టింది। అప్పటికే గిరిజనుల్లో ఉద్యమాన్ని తీసుకురావడానికి వెంపటపు సత్యం, ఆదిపట్ల లాంటి వారు పనిచేస్తున్నారు। వారి సాయంతో గిరిజన ఉద్యమాన్ని సాయుధ పోరాటంగా మార్చారు। కానీ గిరిజనుల హక్కుల కోసం సాగుతున్న ఉద్యమాన్ని నిరంకుశంగా అణచివేసింది కాసు సర్కార్। పోలీసులు అనేక మందిని అరెస్ట్ చేసి తప్పుడు కేసులతో వేధించారు। పైగా గిరిజనులను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వెంపటపు సత్యం, ఆదిపట్లను కూడా ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు। ముఖ్యమంత్రిగా ఎన్నో ఉద్యమాలను అణచివేసిన కీర్తిని కాసు సొంతం చేసుకున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రుల కులతత్వం వల్ల రాష్ట్రం పూర్తిగా భ్రష్టుపట్టింది. విలువలు లేని నాయకులు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని కుల పిశాచాలే రాష్ట్రాన్ని 60 ఏళ్లుగా పాలించాయి. ప్రజాస్వామ్యంలో తమ సమస్యలను తామే వినిపించుకునే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం నిలబడుతుంది.